కదిరి పట్టణం నందు మనము గొల్లమ్మ మండపం నందు ఉన్నామండి. ఇది ఒకసారి మనం గమనిస్తే కదిరి ప్రాంతంలో గడిచినటువంటి 48 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితులు. దీంట్లో భాగంగా మనం ఒకసారి ఒక జడలయ మఠం దగ్గర ఉన్నటువంటి ఈ రోడ్ నందు చూస్తే ఎలాగా ఈ యొక్క నీరు అత్యధికంగా వర్షపాతం వచ్చి ఒక నీరు వచ్చి ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనించవచ్చు. ఇది నిత్యము హిందూపూర్ బెంగళూరు తైతర ప్రాంతాలకు వెళ్ళే దారి. ఇది మనము ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కూడా దగ్గర అవుతుంది. ఇది ఇది మనం ఒకసారి గమనిస్తే దాదాపు ఒక 5 అడుగుల మేర నీళ్లు అనేటువంటివి నిలిచిపోయి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితులు. కదిరి ప్రాంతంలో కూడా అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది కాబట్టి కొద్దిగా కదిరి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే చాలా చౌడు మిద్దెలు మెత్తనగా ఉన్నటువంటి ఇండ్లు ఇలాంటి పరిస్థితి ఇలాంటి ఇండ్లు ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా మనకి ఏదన్నా సేఫ్టీ మన బంధువుల ఇండ్లు కానీ లేదంటే మన స్నేహితుల ఇండ్లు కానీ తదితర ఎవరైనా మంచి సేఫ్టీ హౌసెస్ ఉంటే ఆ ఇండ్లలో పోయి ఉండేది మంచిదండి. ఎలాంటే దాదాపు వారం 10 రోజుల నుండి మన కదిరి ప్రాంతంలో వర్షపాతం అనేటువంటిది నమోదవుతూ నిత్యం వర్షం పడుతూనే ఉన్నది. దీంట్లో భాగంగా చాలా పాతకాలం ఇండ్లు కానీ లేదంటే మెత్తగా ఉన్నటువంటి గోడలు కానీ లేదా కూలేకి కూడా ఆస్కారం ఉంటుంది. కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మనము మన కుటుంబం క్షేమంగా ఉంటాం కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అలాగే కదిరి ప్రాంతంలో లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు నదీ పరివాహక ప్రాంతం ఏదైతే మద్దిలేరు పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము నిన్న కూడా విఠల రాయల చెరువు దగ్గర చూసినటువంటి సంఘటన, అలాగే నానా దర్గా దగ్గర చూసినటువంటి సంఘటన ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటివి ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంబంధిత అధికారులు అలాగే అందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క ఈ వర్షపాతాన్ని మనకి మనము రక్షించి మన కదిరి ప్రాంత ప్రజల్ని రక్షించుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్కరి మీద ఉందని మనం ఈ న్యూస్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. కదిరి ప్రాంతంలో అత్యధికంగా వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితిలో మనం ఇప్పుడు గొల్లమ్మ మండపం దగ్గర ఉన్నామండి. చాలా ఈవినింగ్ నుండి చాలా ఎక్కువ కూడా వర్షం పడుతున్నటువంటి